హలో ఎవరి వన్ వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ కొంతమంది గ్రూప్ వన్తో పాటు అంటే గ్రూప్ వన్ రద్దు అయినట్టుగా గ్రూప్ ఫోర్ని కూడా రద్దు చేయాలి ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయి అదివి అని చెప్పేసి నెగటివ్ రూమర్స్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా మేబీ తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఈ టీఎస్పిఎస్సి చేసినటువంటి నిర్వాహకం వల్ల ముఖ్యంగా అభ్యర్థులు టీఎస్పీసీ పైన నమ్మకం కోల్పోయారు అందువల్ల కూడా ఇది జరిగేటటువంటి అవకాశం ఉంది ఎవరిని కూడా మనం ఇక్కడ తప్పు పట్టడానికి వీలైతే లేదు దీనికి ప్రధాన కారణం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే ఎందుకంటే ఆ సభ్యులను రాజీనామా చేయమని చెప్పేసి ఒకవేళ కోరి వాళ్ళతోటి రాజీనామా చేయించి కొత్త బోర్డు మెంబర్స్ని ఒకవేళ కొత్త బోర్డు మెంబర్స్కి ఒకవేళ బాధ్యతలు అప్పగించినా లేదా యూపీఎస్సికి అయినా సరే బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి వేరేలాగుండేది సో ఇప్పుడు మనం టాపిక్ లోపలికి కోసం గ్రూప్ ఫోర్ ఒకవేళ అయితే మళ్ళీ జరగదు మిత్రుల గుర్తుంచుకోండి మళ్ళీ జరగదు చాలా కష్టమవుతుంది ఎందుకో నేను మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చెప్తా ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఇదే ప్రభుత్వం వచ్చింది అనుకోండి ఎగ్జామ్ జరుగుతుందా ఒకసారి మీ గుండెలపైన చేయి వేసుకొని ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ ఒకలా వచ్చినట్లయితే ఈ ఎలక్షన్ తర్వాత ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామే కాదు మిగతా ఎగ్జామ్లు కూడా ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఇంకేదో ఐదు సంవత్సరాల తర్వాత ఆ ఎన్నికలప్పుడే ఇంకొక ఎన్నికలప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా నోటిఫికేషన్లు అనేవి వస్తాయి ఈ సంగతిని ఒకసారి గుర్తుంచుకొని గ్రూప్ ఫోర్ రద్దు కొరకు ఎవరు కూడా ప్రయత్నాలు చేయకండి ఎందుకంటే మళ్ళీ ఒకవేళ వేరే ప్రభుత్వం వచ్చిన ఒకవేళ వేరే ప్రభుత్వం వచ్చినా స్టార్టింగు వేరే ప్రభుత్వం ఒక వచ్చినప్పటికీ ఆ తర్వాత త్వరలో పార్లమెంట్ ఎన్నికలు అనేవి ఉంటాయి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ ఎలక్షన్కి రెడీ అవుతారు కాబట్టి మధ్యలో నోటిఫికేషన్లు అనేవి వేరు గుర్తుంచుకోండి ఆ తర్వాత కొత్త పార్లమెంట్ సభ్యులకు సత్కారాలు ఉన్నటువంటి మంత్రులకు సత్కారాలు సన్మానాలు ఇచ్చినటువంటి ఇంకా వేరే హామీలు ఇంకా కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి అంటే వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేయడానికి కొత్త మంత్రివర్గము కొత్త సభ్యులు వాళ్ళ టీంలని రెడీ చేసుకోవడానికి కొత్తగా ఐఎస్ఐపిఎస్ల ట్రాన్స్ఫర్లు అనేవి అవుతాయి ఇటువంటి చాలా కథలు అనేవి ఉంటాయి ప్రభుత్వం మారంగానే కొత్త ప్రభుత్వం రాగానే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి ఇది భ్రమ అంతే ఇట్లా నోటిఫికే కొత్త ప్రభుత్వం రాగానే నెలలో నోటిఫికేషన్లు నెలలో లక్ష ఉద్యోగాలు అట్లా భర్తీ కావు ఎందుకంటే నేను రాజకీయాలను చాలా దగ్గరగా పదిహేను ఏళ్ళుగా నేను చూస్తున్నా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఇక్కడ సీనియర్ మిత్రులు ఎవరైతే ఉంటారో దయచేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ అయితే చేయండి అంటే ఈ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ఎగ్జామ్లు జరగడం చాలా కష్టమవుతుంది ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏర్పడినా కానీ వన్ టు టూ ఇయర్స్ వరకు నోటిఫికేషన్లు డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా గట్టిగా చెప్పాలనుకుంటే ఇంకొక ఫైవ్ ఇయర్స్ లోపల ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఎలక్షన్ లోపల ఒక సిక్స్ మంత్ ముందో లేదా వన్ ఇయర్ ముందో నోటిఫికేషన్లు అనేవి మెల్లమెల్లగా వస్తాయి ఈ సంగతి గత పదేళ్ళుగా అయితే మన రాష్ట్రంలో అయితే ఇదే ఉంటుంది ప్రతి ఎలక్షన్ ముందే నోటిఫికేషన్లు వస్తాయి ఈ రాష్ట్రం అని కాదు దాదాపుగా మీరు ఎక్కడ చూసినా ఆ ఎలక్షన్ల ముందు కొత్త కొత్త నోటిఫికేషన్లు కొత్త కొత్త వరాలు అనేవి ఇస్తూ ఉంటారు కాబట్టి గ్రూప్ వన్ అయితే ఎట్లానో రద్దు అయింది అది ఒకటే ఒకసారి కాదు రెండు సార్లు రద్దయింది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయితే కరెక్ట్గా అయితే జరిగిందని చెప్పేసి అయితే అందరి ఒక ఒపీనియన్ సో గ్రూప్ ఫోర్ రద్దు కావాలి మళ్ళీ గ్రూప్ టూ రద్దు చేయాలి గ్రూప్ త్రీ రద్దు చేయాలంటే మళ్ళీ మాత్రం ఇప్పట్లో అయితే ఇవంతా జరిగేటటువంటి అవకాశాలు అయితే లేవు మరి మీరేమనుకుంటున్నారో చెప్పాలి మొత్తానికి ఈ విధంగా అయితే ఉంది మరి తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి అయితే ఈ విధంగా అయితే తయారైందని చెప్పేసి అయితే మనమైతే చెప్పవచ్చు